వెన్యుకోస్ వెయిన్స్ కాళ్ళలో శరీరవాపు బాధ నుండి శాశ్వత నివారణ ఎవిస్ హాస్పిటల్. జనసేన పదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకి వెళ్ళడానికి మొత్తం విజయవాడ మొత్తం కూడా జనసైనికులతో నిండిపోయింది. విజయవాడ ఆటనగర్లో పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తున్నాం, మొత్తం అంతా కూడా జనసైనికులతో నిండిపోయిన పరిస్థితి. రోడ్లన్నీ కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయిన పరిస్థితి. కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చిన వెంటనే ఇదే ప్లేస్ నుంచి వారాహి వెహికల్ ద్వారా పవన్ కళ్యాణ్ ఇక్కడికి వెళ్ళబోతూ ఉన్నారు. సో భారీ ఎత్తున జనసైనికులంతా కూడా ఆటోనగర్కి చేరుకున్న దృశ్యాలను చూస్తున్నా. మొత్తం విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి ఆటోనగర్ వరకు పూర్తిగా బ్లాక్ అయిపోయిన పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. సో ఒక్కసారి మనము మొత్తం క్రౌడ్ చూడొచ్చు. ఇక్కడికి పవన్ కళ్యాణ్ కాసేపట్లోనే రాబోతున్న నేపథ్యంలో మొత్తం నోవోటల్ హోటల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని బెంజ్ సర్కిల్ మీదుగా ఆటోనగర్ వరకు కూడా భారీ ఎత్తున జనసైనికులు ఇక్కడంతా కూడా నిండిపోయి ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మొత్తం క్రౌడ్తో నిండిపోయింది. మొత్తం జై పవన్ కళ్యాణ్, జే పవన్ కళ్యాణ్ అంటూ మొత్తం కూడా భారీగా స్లోగన్ చేస్తున్న దృశ్యాలే మనం చూస్తున్నాం. మొత్తం ఎక్కడ చూసినా కూడా పూర్తిగా జనసేన జెండాలతో నిండిపోయిన పరిస్థితి. మరోవైపు ఇదే మనం ఏదైతే ఆటోనగర్ సెంటర్లో నిలబడ్డామో ఈ సెంటర్కి అతి సమీపంలోనే వారాహి వెహికల్ని కూడా ఇక్కడే పెట్టించారు. ఈ వారాహి వెహికల్ని చూడడానికి కూడా చాలామంది జనసైనికులు కూడా వస్తున్నారు, సాధారణ ప్రజలు కూడా ఈ రోడ్డుకు వస్తున్నారు. సో ఇప్పటికే పోలీసులు కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సభకి సంబంధించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసే విధంగా ఉండాలని మొత్తం అంతా కూడా జనసైనికులు అలాగే జనసేన నాయకులు అలాగే పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున మొత్తం జనసైనికులంతా కూడా ఇక్కడికి తరలి వస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్తో పాటు వీరంతా కూడా ర్యాలీగా మచిలీపట్నం వరకు కూడా వెళ్ళబోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా కనుచూపు మేర మొత్తం కూడా వారాహి వెహికల్ వెంట నడవడానికి, పవన్ కళ్యాణ్ వెంట నడవడానికి భారీగా జనసైనికులంతా ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్కి మద్దతు తెలుపుతున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దగ్గర దగ్గర 10,000 వెహికల్స్ని ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్తో పాటు అంటే ర్యాలీతో ఉండబోతున్నట్టుగా కూడా తెలుసు. కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో కొంతమంది ఫ్యాన్స్ ఏం చెప్తారు బ్రదర్, ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది ఆవిర్భావం వస్తుంది? ఆవిర్భావ సంవత్సరం అయితే అసలు మామూలుగా జరగట్లేదు. అన్నయ్య వచ్చేంత వరకు వెయిటింగ్, అన్నయ్య రాగానే బయలుదేరిపోవడమే. బయలుదేరి అక్కడ పెరినాని గాడికి వణకాల వణికిద్ది వణికిస్తాం. 30 ఎకరాలు అడిగితే 100 ఎకరాలు ఇచ్చారు. అక్కడే అర్థం అవుతుంది రైతులు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అది మాత్రం మామూలుగా వణకదు. తద్దరిల్లి పోవాలి మచిలీపట్నం, మచిలీపట్నం తద్దరిల్లు కొడతాం. మొత్తం కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే పదవ ఆవిర్భావ దినోత్సవం జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఈ పదవ ఆవిర్భావ దినోత్సవానికి వెళ్ళడం, అలాగే అది పేర్ని నానికి సంబంధించిన నియోజకవర్గం అవడంతో మొత్తం అంతా కూడా ఖుషిగా ఉన్నారు కొంతమంది. ఎందుకంటే ఇప్పటికే తీవ్రస్థాయిలో విమర్శించారు జనసేన పైన పేర్ని నానినే కాబట్టి ఆ నియోజకవర్గంలో ఈ ఏర్పాట్లు చేయడం పట్ల కూడా వీళ్ళంతా కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చే కౌంటర్లు అలాగే పవన్ కళ్యాణ్ ఇచ్చే స్టేట్మెంట్ పైన కూడా వీరంతా కూడా ఏమిస్తారని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం భారీ ఎత్తున జనసైనికులంతా కూడా ఎదురు చూస్తున్నారు. కాసేపట్లోనే ఈ వారాహి వెహికల్ అనేది ఇదే ప్లేస్లో మనం నుంచి ఉన్న ప్లేస్లో ఇదే ప్లేస్ నుంచి వారాహి వెహికల్ రాబోతుంది. ఇక్కడ నుంచే వారాహి వెహికల్ కూడా మచిలీపట్నం మీదుగా ర్యాలీగా వారాహి వెహికల్ వెళ్ళబోతుంది. కెమెరా పర్సన్ స్వామితో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.